హాయ్ పిల్లలు, ఈరోజు వచ్చేసి మనము బ్రిడ్జ్ కోర్సులో భాగంగా సాంఘిక శాస్త్రంలో సిపాయిల తిరుగుబాటు అనే పాఠ్యాంశాన్ని గురించి తెలుసుకుందాం. సిపాయిల తిరుగుబాటు ఎప్పుడు జరిగింది, ఎందుకు జరిగింది, ఎవరిపైన జరిగింది, అదేవిధంగా సిపాయిల తిరుగుబాటు తర్వాత భారతదేశంలో వచ్చిన ఎలాంటి ఫలితాలు భారతదేశంలో వచ్చాయి అనేది ఈ పాఠ్యాంశం ద్వారా మనము తెలుసుకుందాం. అయితే మనకు చూసినట్లయితే ఈ సిపాయిల తిరుగుబాటు ఏ సంవత్సరంలో జరిగింది అంటే 1857లో జరిగింది. దీనికి సిపాయిల తిరుగుబాటు అని ఎందుకు పేరు వచ్చింది అంటే సిపాయిలు చేశారు. అయితే ఈ తిరుగుబాటుకి ఇంకొక పేరు ఉంది, అదేంటో తెలుసా? ప్రథమ స్వాతంత్ర సంగ్రామం అని చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది ఈ సిపాయిల తిరుగుబాటును. అయితే ఈ సిపాయిల తిరుగుబాటు రావడానికి గల కారణం ఏంటి అంటే, మనకు భారతీయ సిపాయిలకు వేతనాలు సరైన సమయంలో అందకపోవడం, బ్రిటిష్ సిపాయిల కన్నా తక్కువ వేతనాలు భారతీయులకు ఇవ్వడం, ఇంకా బ్రిటిష్ సైనికులనేమో సోల్జర్ అని పిలిస్తే భారతీయ సైనికులను చూసి సిపాయిలు అనేవాళ్ళు, అంటే భారతీయ సైనికునికి సిపాయి అనే పేరు, అదేవిధంగా ఆంగ్లేయ సైనికులకు సోల్జర్, ఈ విధంగా భారతీయులను తక్కువగా చూడడము, చిన్న ఉద్యోగాల్లో భారతీయులను నియమించడము, ఉన్నతమైన ఉద్యోగాలు బ్రిటిష్ వాళ్ళకి ఇవ్వడము, అదేవిధంగా భారతీయ సంస్కృతి సంప్రదాయాలను అణిచివేయాలని బ్రిటిష్ వాళ్ళు చూశారు. ఏ విధంగా చూశారు అంటే, ముఖ్యంగా సైన్యంలో చేరిన హిందువులను ముస్లింలను సాంస్కృతిక పరమైన అంశాలతో ఇబ్బందులకు గురి చేయడమైంది. అంటే శనివారం రోజున హిందువులు తప్పనిసరిగా గడ్డం గీసుకొని రావాలి, హిందువులు శనివారం రోజున ఈ క్షౌరం చేసుకోరు కాబట్టి వాళ్ళు ఇబ్బంది పడ్డారు. అదేవిధంగా ముస్లింలు ఉద్యోగం చేయాలి అంటే గడ్డాలు మీసాలు తీసేయాలి, ప్రతిరోజు కూడా క్షౌరం చేసుకొని రావాలి అని వాళ్ళకి చెప్పడం జరిగింది. ఈ విధంగా ఇటు హిందువులు ముస్లిం సైనికులు బ్రిటిష్లకు వ్యతిరేకులు కావడం జరిగింది. ఇంకా చూసినట్లయితే మన సంస్కృతి సాంప్రదాయాలను భారతీయ హిందువులు భారతీయ దేవాలయాల స్థానంలో చర్చిలు రావడం జరిగింది. ఈ విధంగా ఈ బ్రిటిష్ వాళ్ళ దగ్గర పనిచేసే సైనికులు బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకమయ్యారు. ఇంకా ముఖ్యంగా సిపాయిల తిరుగుబాటుకు తక్షణ కారణం ఏంటి అంటే, బ్రిటిష్ వాళ్ళు ఒక కొత్త ఆయుధాన్ని సైన్యానికి పరిచయం చేయడం జరిగింది. దాని పేరు ఎన్ఫీల్డ్ తుపాకీ. చిత్రంలో కనబడుతుంది చూడండి. ఈ ఎన్ఫీల్డ్ తుపాకీ చూసినట్లయితే నూతన తుపాకీ కాబట్టి దీంట్లో అమర్చే గుళ్ళను కూడా నూతనంగా చేయడం జరిగింది. ఇక ఈ తుపాకీ గుండును ఈ తూటాను తుపాకీలో అమర్చాలంటే తూటా పైభాగాన్ని అక్కడ చిత్రంలో చూడండి, తూటా పైభాగాన్ని నోటితో కొరికి తుపాకీలో అమర్చాల్సి వచ్చేది. అయితే ఇక్కడ వచ్చిన సమస్య ఏంటి అంటే, ఆ తూట పైభాగము ఆవు కొవ్వు పంది కొవ్వుతో తయారు చేయబడింది అని వీళ్ళు నమ్మడం జరిగింది. ఎప్పుడైతే ఆవు కొవ్వు పంది కొవ్వుతో తయారు చేసింది అని వదంతులు వచ్చాయో, ఇటు హిందువులు దాన్ని ఉపయోగించడానికి నిరాకరించారు. అదేవిధంగా ముస్లింలు పంది వల్ల అసహించుకునే జంతువు కాబట్టి ముస్లింలు ఈ తూటాలను ఉపయోగించడాన్ని తిరస్కరించారు. ఇదే సమయంలో మంగళ్ పాండే అనే సైనికుడు తన పై అధికారిని కాల్చి చంపడం జరిగింది. ఎందుకు కాల్చి చంపాడు? తూటాలు వాడమన్నందుకు వాడను అని ఎదురు తిరిగి తన పై అధికారిని కాల్చి చంపడం జరిగింది. ఎప్పుడైతే మంగళ్ పాండే తన పై అధికారిని కాల్చి చంపాడో, అప్పుడు ఈ సిపాయిల తిరుగుబాటు ప్రారంభమైంది. ఈ కాల్చి చంపిన విషయము మీరట్లో ఉత్తరప్రదేశ్లోని మీరట్లో దావానంలో వ్యాపించింది. అక్కడి ప్రజలంతా కూడా వీధుల్లోకి వచ్చేసి బ్రిటిష్ వాళ్ళ ఆఫీసులను ఇండ్లను ధ్వంసం చేశారు, కాల్చివేశారు. ఈ ప్రజలతో పోలీసులు కూడా జత కలిసిపోయారు. విప్లవం ఎంత తీవ్ర రూపాన్ని దాల్చుకుంది అంటే, ఒకే ఒక్క రోజులో ఈ విప్లవకారులంతా కూడా యమునా నదిని దాటి ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. ఢిల్లీకి వెళ్ళి సిపాయిలు ఏం చేశారు అంటే, రెండవ బహదూర్ షా మొఘల్ చక్రవర్తి, ఇతన్ని బహదూర్ షా జాఫర్ అని కూడా అంటారు, ఈ రెండవ బహదూర్ షాను మొఘల్ చక్రవర్తి చేసేశారు. అంటే సిపాయిల తిరుగుబాటులో ఒక విజయం, ఢిల్లీకి
మొఘల్ చక్రవర్తి నియమించడం అనేది తిరుగుబాటుదారుల విజయంగా చెప్పుకోవచ్చు. ఇక ఇదే కాకుండా భారతదేశం మొత్తం కూడా సిపాయిల తిరుగుబాటు వ్యాపించింది. ముఖ్యంగా మహారాష్ట్ర నుంచి నానా సాహెబ్, అదేవిధంగా హైదరాబాద్ నుంచి తురేబాజ్ ఖాన్ బ్రిటిష్ రెసిడెన్సీపై దాడి చేశాడు హైదరాబాద్లో తురేబాజ్ ఖాన్. అదేవిధంగా ఝాన్సీ నుంచి రాణి లక్ష్మీబాయి బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేసింది. ఇంకా కర్నూలులో చూసినట్లయితే నరసింహారెడ్డి అనే పాలేగార్ బ్రిటిష్ వాళ్ళపై దాడి చేసి బ్రిటిష్ కోశాగారాన్ని దోచుకోవడం జరిగింది. ఈ విధంగా భారతదేశంలోని అన్ని ప్రాంతాలకి ఈ సిపాయిల తిరుగుబాటు వ్యాపించింది. కానీ ఈ సిపాయిల తిరుగుబాటు తొందరగా బ్రిటిష్ వాళ్ళ చేత అణచివేయబడింది. ఎందుకంటే ఈ సిపాయిలకు ఒక సరైన వ్యూహం లేదు, దీర్ఘకాలిక లక్ష్యం లేదు, అదేవిధంగా ఆధునిక ఆయుధాలు లేవు. ఈ మూడు కారణాల వల్ల సిపాయిల తిరుగుబాటును బ్రిటిష్ వాళ్ళు అణచివేశారు. మళ్ళీ సిపాయిల తిరుగుబాటు తర్వాత వచ్చిన ఫలితం ఏంటి అంటే భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనను రద్దు చేసి బ్రిటిష్ పార్లమెంటు అంటే బ్రిటిష్ రాణి భారత పాలనను తన చేతుల్లోకి తీసుకోవడం జరిగింది. అంటే 1858 నుంచి బ్రిటిష్ రాణి ప్రత్యక్షంగా భారతదేశాన్ని పాలించింది. అంతకంటే ముందు ఈస్ట్ ఇండియా కంపెనీ పాలించింది అని చెప్పొచ్చు. ఇక ఇంకొకటి ఏంటి అంటే తిరుగుబాటులో పాల్గొన్న విప్లవకారులందరినీ కూడా తీవ్రంగా అణచివేయడం జరిగింది. బహదూర్ షా రెండో బహదూర్ షాను రంగూన్కు బందీగా పంపడం జరిగింది. అతని నలుగురు కొడుకులను కాల్చి చంపడం జరిగింది. తురేబాజ్ ఖాన్ను పట్టుకొని కాల్చి చంపడం జరిగింది. నానాసాహెబ్ ఏమయ్యాడో తెలియదు. అదేవిధంగా విప్లవకారులందరినీ ఉరి తీయడము, చంపడము, ఈ విధంగా నిర్దాక్షిణ్యంగా 1857లో సిపాయిల తిరుగుబాటును బ్రిటిష్ వాళ్ళు అణచివేశారు. కానీ తిరుగుబాటు భారత జాతికి అందించిన అంశం ఏంటి అంటే స్వాతంత్ర ఉద్యమానికి ఈ తిరుగుబాటు పునాదులు వేసింది అని చెప్పొచ్చు. భారత జాతిని ఏకం చేసింది, పోరాడితే స్వాతంత్రాన్ని తీసుకురావచ్చు అనే నమ్మకాన్ని ఈ సిపాయిల తిరుగుబాటు భారతదేశంలో కల్పించింది అని చెప్పొచ్చు. పిల్లలు విన్నారు కదా, ఇంకొక అంశంతో ఇంకొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు.